first film in the South, and I'm so, so, so lucky to be doing this film. Like, the first time when I heard about this, I was taken aback at how funny the script is. And it's been, what, 20-25 days of filming it, and it's so much fun. Considering I don't know the language now, everybody on the set is so nice and so helpful. Everybody will, you know, help me out with the dialogues and stuff. So it's a very good experience, and I have to tell all of y'all that this has to be the funniest movie of 2018. So watch out for Jamba Lakdi Pambal. Thank you. హాయ్, జంబలగడి పంప అనే మూవీ సెకండ్ షెడ్యూల్లో జరుగుతూ ఉంది. దీంట్లో పోసాని గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఎన్ఎల్ కిషోర్ గారు, అందరు కమీడియన్స్ అందరు చాలామంది ఉన్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. ఆ టైటిల్ ఎందుకు పెట్టామనేది త్వరలో చెప్పడం జరుగుద్ది. గ్యారంటీగా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. దీంట్లో హీరోయిన్గా కొత్త అమ్మాయి. దీనికి మను గారు అని రైట్ రైట్ సినిమా డైరెక్ట్ చేశారు. మంచి పాయింట్, చాలా బాగుంది ఆయన డైరెక్టర్. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చారు ప్రొడ్యూసర్స్ రవికుమార్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు. మా తోటి ఆర్టిస్ట్ సంతోష్ దీనికి ఎగ్జిక్యూటివ్గా ప్లానింగ్ అంతా చేస్తారు. చాలా బాగా జరుగుతుంది, చాలా బాగా వస్తుంది. మిమ్మల్ని అందరినీ గ్యారంటీగా త్వరలో ఈ సినిమా మీ ముందుకు వచ్చి అలరిస్తుంది. థ్యాంక్ యూ. బ్లెస్ మీ ఆల్సో. ఎన్నో సంవత్సరాల క్రితం ఈవీవి గారి దర్శకత్వంలో ఒక మత్తైన పాత్ర పోషించాను, అది జంబలకడి పంబ. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత శివం సెల్యులైట్స్ వాళ్ళు, రవికుమార్ గారి నిర్మాతగా, మను దర్శకుడిగా మళ్ళీ జంబలకడి పంబ అనే సినిమా తీస్తూ, దీంట్లో నాకు ఒక గమ్మత్తైన, ఒకరోజు వేషమైన, ఒక సీన్ వేషమైన, ఒక గమ్మత్తైన పాత్రను ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నాకు మళ్ళీ ఆ గత స్మృతులు గుర్తొస్తున్నాయి. నాకు ఆ వేషం, ఆ ఈవీవి గారి దర్శకత్వం, మళ్ళీ ఒకసారి ఈరోజు ఆయన్ని స్మరించుకునే భాగ్యం కూడా కలిగింది. చాలా గొప్ప దర్శకులు ఆయన. చాలా తొందరగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మనల్ని, మన పరిశ్రమని. మళ్ళీ ఆయన మీద, ఆయన టైటిల్ మీద గౌరవంతో మన రవికుమార్ రెడ్డి ఈ టైటిల్ అనుకుని ఒక చక్కటి హాస్యస్పూరకమైన సినిమా నిర్మిస్తున్నాడు. వీళ్ళందరికీ నా అభినందనలు. రవికుమార్ రెడ్డి, మను, ఒక చక్కటి నిర్మాతగా, ఒక చక్కటి దర్శకుడిగా నిలబడాలని. ఇందులో హీరో పాత్ర ధరిస్తున్న మా శ్రీనివాసరెడ్డి ఈ సినిమాతో చక్కగా ఒక జంబలగడి పంబలాగా నిలిచిపోవాలని చెప్పేసి కూడా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ అవర్ ఆండ్రాయిడ్ యాప్ మూవీ 9 PM.